అతి తక్కువ కాలంలోనే నిర్మించిన మహాద్భుత ప్రాజెక్టు కాళేశ్వరం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ రేపు ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లన్నీ తుదిదశకు చేరాయి. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కాబోతా ఉంది. ముందుగా మేడిగడ్డ వద్ద బ్యారేజీలో ప్రారంభం చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ కన్నెపల్లిలో ఉన్నటువంటి పంప్ హౌజ్లో మోటార్లను ఆన్ చేయబోతున్నారు. రేపు జరిగేటువంటి ఈ మహత్తర కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్తో పాటు మన తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హాజరు కాబోతా ఉన్నారు. ఒక గొప్ప తెలంగాణ అచీవ్మెంట్గా చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఈ యొక్క ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టును, బాలార్థక ఇరిగేషన్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే భూమి పూజ చేసి అతి తక్కువ కాలంలోనే నిర్మాణం చేపట్టి ఉన్నారు. దాదాపు 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు హైదరాబాద్ నగరానికి తాగునీటితో పాటు చాలా గ్రామాలకు, ముఖ్యంగా మిషన్ భగీరథ ద్వారా నీరు అందించేటువంటి ఈ యొక్క తాగునీటికి సంబంధించి కూడా ఈ ప్రాజెక్టు ద్వారా అందబోతాం. దీంతోపాటుగా ఇండస్ట్రీస్ కూడా నీటి కొరతను లేకుండా చేయబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి ఈ తక్కువ కాలంలో మే 2, 2016లో ఈ ప్రాజెక్టుకు మేడిగడ్డ, అదేవిధంగా కన్నెపల్లి వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేసి ఉన్నారు. ఆ తర్వాత ఉన్నటువంటి అనేక సమస్యలను అధిగమించి, ముఖ్యంగా అంతర్రాష్ట్ర వివాదాలు ఏవైతే వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ, ముఖ్యంగా ఒక స్నేహపూర్వ వాతావరణంలో, ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో, ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర రాష్ట్రాలతో ఉన్నటువంటి సమస్యలు ఏమిటి వాటిని అధిగమించడంతో పాటు అనేక కోర్టు కేసులు కూడా అనేకంగా ఉన్నాయి. వాటన్నిటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ, అటు పర్యావరణానికి సంబంధించి అటవీ సమస్యలు కావచ్చు, వాటన్నిటిని అధిగమించుకుంటూ ముందుకు పోతున్న నేపథ్యంలో అటు కోర్టు సమస్యలు అధిగమించుకుని, మరోవైపు ఇతర రాష్ట్రాలతో ఉన్నటువంటి సమస్యలతో అధిగమిస్తూ ముందుకు పోయి ఈరోజు అతి తక్కువ కాలంలోనే ఈ ప్రాజెక్టును నిర్మాణం చేపట్టి ఉన్నారు. జూలై నుంచి నీటిని అందించబోతున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రాజెక్టు సంబంధించి రేపు జాతికి అంకితం చేయబోతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. దాదాపు 80,000 కోట్ల పైచిలుకతో ఈ ప్రాజెక్టు చేపట్టున్నారు. మొత్తానికి ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు సంబంధించి అయితే దాదాపు 20 జిల్లాలకు ప్రయోజనం చేకూరుతూ ఉంది. 45 లక్షల ఎకరాలకు 2 పంటలకు సాగునీరు అందబోతా ఉంది. 365 రోజులు గోదారమ్మ నిండు కుండలా ఉండబోతున్నటువంటి పరిస్థితి. ఇది ప్రపంచంలోనే ఒక అత్యంత పెద్ద ప్రాజెక్టు చెప్పవచ్చు. ఎందుకంటే దేశంలో, భారతదేశంలో ఎటువంటి ప్రాజెక్టులు కూడా లేనటువంటి సందర్భం, తక్కువ కాలంలో నిర్మితమైనటువంటి ప్రాజెక్టు ఒక రికార్డును సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే, ఆనాడు ఉద్యమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సాధన కోసం చేసినటువంటి ఏదైతే మహత్తరమైనటువంటి ప్రయత్నం, ఉద్యమం, పోరాటం ఫలించింది. ఆ రోజు ఉద్యమంలో చెప్పిన ప్రతిదీ, ముఖ్యంగా తెలంగాణకు 1 కోటి ఎకరాల మాగాణగా మార్చుతామనేటటువంటి ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు ఉద్యమంలో చెప్పినటువంటి సందర్భం, తర్వాత ఎన్నికల్లో 2 వరుస ఎన్నికల్లో చెప్పినటువంటి సందర్భం, ఆ నేపథ్యంలోనే 45 లక్షల ఎకరాలకు గోదావరి నీటిని ఏదైతే తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. రేపు జరిగేటువంటి కార్యక్రమం సంబంధించి ఉదయం మేడిగడ్డ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ యాగం చేసి ఆ తర్వాత బ్యారేజ్ ప్రారంభ పనులు, మరోవైపు ఇక్కడ తర్వాత కన్నెపల్లిలో పూజలు చేసిన తర్వాత మోటార్లను ఆన్ చేయబోతా ఉన్నారు ముఖ్యమంత్రులు. అదేవిధంగా గవర్నర్ మోటార్లు ఆన్ చేయడం కావచ్చు, లేదు అక్కడ గేట్లకు సంబంధించి ఎత్తివే కార్యక్రమం కావచ్చు, ఇవన్నింటిని రేపు చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కట్టుదిట్టమైనటువంటి భద్రత కొనసాగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఏ చిన్న ఇబ్బంది తలెత్తకుండా ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రజలు ఒక సంబర వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితి ఎక్కువ. రేపు ఈ ప్రాజెక్టు ఓపెన్ అయ్యే సందర్భంలో అనేక మంది ప్రజలు, ఎందుకంటే ఒక తెలంగాణకు ఏండ్లకేండ్లుగా ఉన్నటువంటి కష్టాలు తీరబోతున్నాయన్నటువంటి ఒక పండుగ వాతావరణం రేపు నెలకొనబోతా ఉంది. ఎక్కడికక్కడ సంబరాలు జరుపుకునేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఆ రకంగా ఒక పెద్ద కార్యక్రమం, అతి తక్కువ పీరియడ్లో తెలంగాణ కష్టాలను తీర్చేటువంటి కార్యక్రమం రేపు జరగబోతుంది.